ఫ్రెండ్స్ ఇక్కడ మీరు ఆర్ వన్ ఫైవ్ ఎస్ అయితే ఉంది బ్లూ కలర్ వేరియంట్ ఇది మనకి సింగిల్ కలర్లోనే లభిస్తుంది బ్లూ కలర్ అని చెప్పుకోవచ్చు ఇక్కడ మీరు చూస్తున్నారు కదా సో ఇవి క్లిప్ ఆన్ హ్యాండిల్ బార్స్ సో మనకి వన్ ఫైవ్ వాషన్ త్రిలో ఏదైతే హ్యాండిల్ ఉందో సేమ్ హ్యాండిల్ ఇక్కడ మీరు చూసుకోవచ్చు హెడ్ లైట్స్ అని చెప్పుకోవచ్చు సో ఇవి మనకి ఎల్ఈడి హెడ్ లైట్స్తో లభిస్తున్నాయి సేమ్ డిజైన్ అని చెప్పుకోవచ్చు డిజైన్లో మనకి ఎటువంటి మార్పు అయితే లేదు సో ఇవి రెండు ఎల్ఈడి లైట్స్ అని చెప్పుకోవచ్చు సిగ్నల్ లైట్స్ కూడా మనకి సేమ్ అయితే ఉన్నాయి ఇక్కడ మిడిల్లో చూసుకున్నట్లయితే మనకి రేడియేటర్ అయితే ఇచ్చారు తర్వాత మనకి ఇది హండ్రెడ్ బై ఎయిటీ సెక్షన్ టైర్ అయితే చెప్పుకోవచ్చు ఫ్రంట్ టైర్ అయితే చూస్తానికి ఇలా ఉండిద్ది ఇక్కడ మీరు చూడొచ్చు ఇవి మనకి టెలిస్కోపిక్ సస్పెన్షన్ అని చెప్పాలి సో మనకి ఆర్ వన్ ఫైవ్ వర్షన్ ఫోర్లో యూఎస్ డి సస్పెన్షన్ అయితే ఇచ్చారు కదా సో ఇందులో మనకి టెలిస్కోపిక్ సస్పెన్షన్తోనే లభిస్తుంది ఇది ఫార్టీ వన్ ఎంఎం సైజ్ అయితే ఉండింది తర్వాత ట్యాంక్ కూడా మనకి సేమ్ ట్యాంకే ట్యాంక్ దగ్గర కూడా మనకి డిజైన్ అయితే ఏం మారలేదు ఇక్కడ చూస్తున్నారు కదా ఆర్ వన్ ఫైవ్ ఎస్ అని చెప్పేసి ఉంది సో ఇక్కడ ఒక స్టిక్కర్ అయితే మారింది దాని తర్వాత మనకి ఇంకా సీట్ అని చెప్పుకోవచ్చు సింగిల్ సీటు మామూలుగా ఆర్ వన్ ఫైవ్ వర్షన్ త్రీలో ఏంటంటే ఇక్కడ నుంచి మనకి స్ప్లిట్ అయితే అయిపోయింది ఇది స్ప్లిట్ సీట్ అనమాట ఈ సీట్ ఓపెన్ చేయడానికి మనకి ఇక్కడ కీ అయితే ఇస్తారు కాకపోతే ఈ సీటు మొత్తం సింగిల్ సీట్ కాబట్టి ఇక్కడ మనం కీ పెట్టి తిప్పితే ఈ సీట్ అయితే ఓపెన్ అయిపోయింది ఇదే మేజర్ డిఫరెన్సెస్ అని చెప్పుకోవచ్చు తర్వాత మనకి మెటల్ ప్యాసింజర్ ఫుట్ రెస్ట్ అయితే ఇచ్చారు ఇక్కడ మీరు చూడొచ్చు సిక్స్ గేర్స్ అయితే ఉన్నాయి ఇక్కడ మనకి స్లిప్పర్ క్లచ్ లభిస్తుంది కాబట్టి చాలా స్మూత్గా ఉంది తర్వాత మనకి గేర్లు వేసినప్పుడు కానీ తీసినప్పుడు కానీ ఎక్కడ మనకి స్టక్ అవడం కానీ అలాంటిది ఏం జరగలేదు అలాగే మనకి సైడ్ స్టాండ్ ఇంజన్ కట్ ఆఫ్ అయితే ఉంది సైడ్ స్టాండ్ వేసి ఇంజిన్ స్టార్ట్ చేస్తే స్టార్ట్ అవుతుంది కానీ ఫస్ట్ గేర్ వేస్తే మాత్రం ఆగిపోయింది సో ఇదొక ఫ్యూచర్ అయితే ఉంది దీంట్లో ఇంకోటి ఏంటంటే ఇక్కడ మనకి చైన్ అనేది పూర్తిగా కవర్ చేసలేదు సో మనం ఒక ఫైవ్ హండ్రెడ్ కిలోమీటర్స్ ఎక్కడికైనా వెళ్ళాము అనుకోండి ఖచ్చితంగా చైన్ లూప్ అయితే చేసుకోవాలి సో చైన్ లూప్ చేసుకోకపోతే చైన్ అనేది త్వరగా పాడైపోయింది అది ఒకటి గుర్తుపెట్టుకోండి మీరు తర్వాత మనకి ఇక్కడ శారీగా అయితే ఇచ్చారు ఇది ఒక మంచి విషయం అని చెప్పుకోవచ్చు ఎక్కువ డిఫరెన్సెస్ అయితే మీరేం నోటీస్ చేరింది ఇంట్లో పవర్ అండ్ డార్క్ కూడా మనకి ఆర్ వన్ ఫైవ్ వర్షన్ త్రీకి వర్షన్ ఫోర్కి లిటిల్ బిట్ డిఫరెన్సెస్ అయితే ఉంది ఇంకా ఛార్జెస్ గురించి మాట్లాడుకుంటే ఇందులో మనకి డెల్టా బాక్స్ ఛార్జెస్ అయితే ఇచ్చారు బెస్ట్ ఛార్జెస్ అని చెప్పుకోవచ్చు మనకి హై స్పీడ్ వెళ్ళినప్పుడు మంచి స్టెబిలిటీ అయితే ఉండిద్ది సో నేను వన్ ట్వంటీ వన్ థర్టీ స్పీడ్ వెళ్ళినా కానీ నాకు ఎక్కడ వైబ్రేషన్స్ అయితే లేవు సో ఇంజిన్ అయితే చాలా స్మూత్గా ఉంది బ్లూకోర్ ఎస్ఓఎస్సి ఇంజిన్ డివైఎస్సీ ఇంజిన్ ఇస్తే చాలా బాగుండేది కాకపోతే ఈ ప్రైస్ సెగ్మెంట్లో మనకి డివైఎస్సి ఇంజన్ అయితే ఎక్స్పెక్ట్ చేయలేము కానీ మంచిగా స్మూత్గా పెర్ఫామ్ చేస్తుంది ఇంజిన్ పరంగా చూసుకుంటే సరే సీట్ కంఫర్ట్ బాగానే ఉంది బ్యాక్ సైడ్ పిలియన్ రైడర్ కూడా కూర్చోవచ్చు ఎక్కువ లావుగా ఉంటారు చూసారా వాళ్ళకైతే ఈ సీటు సెట్ అవ్వదని చెప్పాలి సో హ్యాండిల్ కంఫర్ట్ కూడా బాగానే ఉంది కాకపోతే కొంచెం కింద గిట్లా వంగి నడపాల్సి వస్తుంది అనమాట మీకు లాంగ్ రైడ్ వెళ్ళినప్పుడు మాత్రం ఖచ్చితంగా బ్యాక్ పెయిన్ అయితే వస్తుంది ఈ షోల్డర్ పెయిన్ బ్యాక్ పెయిన్ అయితే ఖచ్చితంగా వస్తుంది నేనైతే గోప్రాలో ఒక టెన్ మినిట్స్ అయితే వీడియో రికార్డ్ చేశాను నాకైతే బ్యాక్ పెయిన్ అయితే వచ్చింది నాకు ఇలాంటి వెహికల్స్ అలవాటు లేవు సో ఈ టెన్ మినిట్స్ రైడ్ చేసేటప్పటికే నాకు బ్యాక్ పెయిన్ వచ్చింది కాబట్టి అలవాటు లేకపోతే మాత్రం ఖచ్చితంగా మీకు బ్యాక్ పెయిన్ అయితే వస్తుంది ఎవరైతే ఈ వెహికల్ తీసుకుందామో అని చెప్పేసి టెస్ట్ రైడ్ కోసం వెళ్తారు కదా వెళ్ళినప్పుడు మీకు ఖచ్చితంగా షోల్డర్ పెయిన్ కానీ బ్యాక్ పెయిన్ కానీ వస్తుంది సో అంతేగాని మీరు ఇది అలవాటు అయితే మాత్రం మీకు ఎక్కువగా బ్యాక్ పెయిన్ కానీ షోల్డర్ పెయిన్ కానీ రాదు సో ఈ వెహికల్స్ ఇష్టం ఉన్న వాళ్ళే పర్చేస్ చేయండి లాంగ్ రైడ్స్కి ఈ వెహికల్స్ వేసుకుని వెళ్ళడానికి అయితే నేనైతే రికమెండ్ చేయను మీకైతే ఖచ్చితంగా ఏదో ఒక బాడీ పెయిన్స్ కానీ అట్లాంటి అయితే వస్తాయి సో మన లోకల్లో తిరగడానికి మాత్రం పర్ఫెక్ట్గా ఉంటుంది స్టైలిష్ లుక్లో అయితే ఉండిద్ది రైడింగ్ కూడా లోకల్లో తిరగడానికి చాలా బాగుండిద్ది స్పోర్టీ హ్యాండిల్ బార్ అయితే ఉండిద్ది కదా సో మీరు ఇంకా కార్నరింగ్ చేయాలనుకున్న సరే ఇట్లా బాగా ఉంచి కార్నరింగ్ కూడా చేయొచ్చు మంచి గ్రిప్పి టైర్స్ అయితే ఇచ్చారు బ్యాక్ సైడ్ వన్ ఫార్టీ సెక్షన్ టైర్ అయితే ఉండిద్ది ఫ్రంట్ హండ్రెడ్ బై ఎయిటీ సెక్షన్ టైర్ అయితే ఇచ్చారు విండ్షీల్డ్ గురించి మాట్లాడుకుంటే ఇది కొద్దిగా చిన్న విండ్షీల్డ్ అనేది చెప్పుకోవచ్చు వర్షన్ ఫోర్తో పోలిస్తే కాకపోతే మనకి ఏదైతే ఎదురు వచ్చే ఎయిర్ ఉందో అదైతే ఖచ్చితంగా ఆపిద్ది అని చెప్పుకోవచ్చు రెడ్యూస్ అయితే చేసిద్ది ఇంకా ఒకసారి ఈ ట్రెండ్ మీరు ఇక్కడ చూపిస్తాను కన్సోల్ గురించి మాట్లాడుకుంటే సో ఈ కన్సోల్లో మనకి పాత వర్షం త్రీలో ఏదైతే కన్సోల్ ఉందో అదే కన్సోల్ అయితే తీసుకొచ్చారు ఇక్కడ మనకి గేర్ ఇండికేటర్ అయితే ఉంది స్పీడో మీటర్ అయితే డిజిటల్ చూపిస్తుంది డిజిటల్ ఫ్యూయల్ గేజ్ అయితే ఉంది తర్వాత మనకి ట్రిప్ మీటర్ అయితే ఉంది తర్వాత ఇక్కడ న్యూట్రల్ లైట్ ఇండికేటర్ ఉంది మాల్ ఫంక్షన్ వార్నింగ్ లైట్ అయితే ఉంది దాని తర్వాత ఇక్కడ మనకి సిగ్నల్ లైట్స్ ఇండికేటర్ అయితే ఉంది ఇక్కడ మీరు చూడొచ్చు సో మనము బండి స్టార్ట్ చేస్తే ఇక్కడ మనకి హై లో బీమ్ ఇండికేటర్ అయితే తిరిగింది ఇక్కడ ఏబిఎస్ ఇండికేటర్ అయితే ఉంది ఇక్కడ రెండు రీసెట్ బటన్స్ అయితే ఉన్నాయి వర్షన్ ఫోర్లో కన్నా వర్షన్ త్రీలోనే బేసిక్ కన్సోల్ అని చెప్పుకోవచ్చు సింపుల్గా ఉంది ఈ కన్సోల్ అయితే మీకు మంచి ఫీచర్స్ ఉన్న కన్సోల్ కావాలనుకుంటే ఆర్ వన్ ఫైవ్ వర్షన్ ఫోర్కి అయితే వెళ్ళిపోండి ఇంకా బ్రేక్స్ గురించి మాట్లాడుకుంటే ఫ్రంట్ టూ ఎయిటీ టూ ఎంఎం డిస్క్ బ్రేక్ అయితే ఇచ్చారు బైబ్రి బ్రేక్ ప్యాడ్స్తో లభిస్తుంది ఇది ఇక్కడ మనకి ఏబిఎస్ రింగ్ కూడా ఉంది అలాగే మనకి ఇక్కడ నార్మల్ డిస్క్ బ్రేక్ అని చెప్పుకోవచ్చు పెడల్ డిస్క్ అయితే ఏమీ కాదు సో మీకు బ్రేక్స్ అయితే బాగానే పడతాయి బ్యాక్ సైడ్ని చూసుకుంటే ఇక్కడ మీరు చూడొచ్చు మనకి టూ ట్వంటీ ఎంఎం డిస్క్ బ్రేక్ అయితే ఇచ్చారు బ్యాక్ సైడ్ కూడా మనకి ఏబిఎస్ అయితే ఉండేది ఇది డ్యూయల్ ఛానల్ ఏబిఎస్తో లభిస్తుంది కాబట్టి సేఫ్టీ పరంగా చూసుకుంటే ఎంటీ వన్ ఫైవ్ కన్నా ఇది బెస్ట్ అని చెప్పుకోవచ్చు కాకపోతే బ్యాక్ సైడ్ నిస్సిన్ బ్రేక్ ప్యాడ్స్ అయితే ఇచ్చారు ఫ్రంట్ మనకి బైబ్రెంబో ఇచ్చారు కదా బ్యాక్ సైడ్ కూడా బైబ్రెంబో ఇస్తే బాగుండేది లేకపోతే ఫ్రంట్ బ్యాక్ సైడ్ని నిసిన్ బ్రేక్ ప్యాడ్స్ ఇస్తే బాగుండేది సో ఇది అది అదొకటి ఇచ్చారు అదొకటే నాకు మైనస్ అనిపించింది ఎప్పుడు చూసినా సరే ఈ ఎంహా వెహికల్స్లో సో బ్రేక్స్కి సంబంధించిన లిక్విడ్ అయితే ఇందుట్లో పోసుకోవాలన్నమాట ఇది హైడ్రాలిక్ బ్రేక్స్ అని చెప్పుకోవచ్చు సీట్ హైట్ కూడా మీకు కొద్దిగా హైట్ అయితే ఉండిద్ది ఈ ఆర్ వన్ ఫైవ్ అనే కాదు ఎమ్హా వెహికల్స్లో ఏది చూసుకున్నా సరే ఎయిట్ టెన్ నుంచి ఎయిట్ ఫిఫ్టీన్ ఎంఎం దాకా అయితే హైట్ ఉంటాయి మినిమం ఫైవ్ పాయింట్ సిక్స్ హైట్ ఉన్న వాళ్ళకైతే పర్ఫెక్ట్గా సెట్ అవుతుంది ఒకసారి అయితే నేను మీకు ఎక్కి చూపిస్తాను ఇక్కడ మీరు చూడొచ్చు సో నేనైతే టు ఫైవ్ ఎయిట్ అయితే ఉంటాను నాకైతే ఇక్కడ కాళ్ళు కింద పర్ఫెక్ట్గా అంది ఫైనల్గా ప్రైస్ గురించి మాట్లాడుకుంటే తెనాలి కేఎస్ఆర్ యమహా షోరూంలో ఎగ్జాట్గా ఆండ్రాయిడ్ ప్రైస్ వచ్చేటప్పటికి వన్ ల్యాక్ ఎయిటీ ఎయిట్ థౌసండ్ రూపీస్ అయితే ఉంది సో ఈ వెహికల్ మీకు ప్రజెంట్ తెనాల్లో అవైలబిలిటీలో ఉంది ఇది ఒకటే ఒక కలర్లో అవైలబిలిటీలో ఉంది బ్లూ కలర్ ఆర్ వన్ ఫైవ్ వర్షన్ త్రీ ఇప్పటికీ అవైలబిలిటీలో ఉంది సేమ్ స్పెసిఫికేషన్స్ అయితే ఉంటాయి కాకపోతే స్ప్లిట్ సీట్ అని చెప్పుకోవచ్చు మీకు స్ప్లిట్ సీట్ లాగా కావాలనుకుంటే ఆ వెహికల్ అయితే పర్చేస్ చేయండి లేదు నాకు సింగిల్ సీట్ లాగా కావాలనుకుంటే ఈ వెహికల్ పర్చేస్ చేయండి మీకు బెటర్ ఫీచర్స్ కావాలనుకుంటే ఆర్ వన్ ఫైవ్ వర్షన్ ఫోర్ అయితే తీసుకోండి క్విక్ షిఫ్ట్ కావాలనుకుంటే ఆర్ వన్ ఫైవ్ ఎం తీసుకోండి అంతే మీకు ప్రజెంట్ లుక్స్ పరంగా చూసుకున్న ఫీచర్స్ పరంగా చూసుకున్న సరే టూ ల్యాక్స్ టెన్ థౌజండ్ రూపీస్ దగ్గర దగ్గరగా బడ్జెట్లో ఆర్ వన్ ఫైవ్ వర్షన్ ఫోర్ అయితే బెస్ట్ అని చెప్పుకోవచ్చు బాగున్నాయి ఫ్యూచర్స్ పరంగా చూసుకుంటే లేదు నాది టూ ల్యాక్స్ టెన్ థౌజండ్ రూపీస్ బడ్జెట్ కాదు నేను అంత పెట్టలేను వన్ ల్యాక్ ఎయిటీ ఫైవ్ నుంచి వన్ ల్యాక్ నైంటీ థౌసండ్ రూపీస్ మధ్యలో నేను పెట్టుకుంటాను అనుకుంటే మాత్రం మీరు ఆర్ వన్ ఫైవ్ ఎస్ అయితే తీసుకోవచ్చు సింగిల్ సీటు ఇది ఒక రకంగా ఫ్యామిలీకి కూడా సెట్ అవుతుంది కాకపోతే కొద్దిగా లావుగా ఉన్న వాళ్ళకైతే బ్యాక్ సైడ్న కూర్చోడానికి కొద్దిగా ఇబ్బంది అయితే ఉంది ఇది ఫ్రెండ్స్ వన్ ఫైవ్ ఎస్ యొక్క ప్రైజెంట్ అండ్ స్పెసిఫికేషన్స్ గురించి అయితే మీకు నచ్చితే లైక్ చేసి ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి మీకు ఏదైనా డౌట్స్ ఉంటే మాత్రం ఇస్టాగ్రామ్లో మెసేజ్ చేయండి నేను అక్కడ మీకు ఖచ్చితంగా రిప్లై అయితే ఇస్తాను మీలో ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకుండా చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన బిల్లైకన్ అయితే క్లిక్ చేయండి థ్యాంక్ యూ